టెంపుల్ వచ్చిన తర్వాత ఆమె మాడ వీధుల్లో చెప్పులతో నడవడం అనేది అసలు మనకందరికి తెలుసు. టీటీడీ సాంప్రదాయబద్ధంగా రూల్స్ ప్రకారం కూడా మనం చాలా పవిత్రంగా చూసుకునే మాడ వీధుల్లోకి ఆమె చెప్పులతో ఉండడం కనిపించింది. దాని మీద వెంటనే మన సెక్యూరిటీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఫోటోషూట్ లాగా చేసినట్టు కూడా చూసాము. చూసిన తర్వాత సీసీ టీవీ అంతా చూసిన తర్వాత 3 మినిట్స్ వరకు దే స్టాండ్ దేర్. చెప్పులు కూడా మీ వీడియోస్లో కూడా కనిపించినాయి. దాని మీద వీఆర్ సర్వింగ్ నోటీసెస్ టు నయనతార గారు. ఆమెతో మాట్లాడాము, ఆమెతో కూడా ఏంటి మేడం అని. సో షీ వాంట్స్ టు రిలీజ్ సమ్ ప్రెస్ రిలీజ్. భక్తుల మనోభావాలు దెబ్బతినుంటే అలాగే టీటీడీ వారికి దేవుడికి కూడా నేను క్షమాపణ తెలియజేసుకుంటాను, ప్రెస్ రిలీజ్ చేస్తామని. లెట్ అస్ సీ. నోటీస్ అయితే మేము సర్వ్ చేస్తున్నాం. ఒకటి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ ఫోటోషూట్ లాంటిది నిర్వహించుకోవడం చాలా తప్పు, అది ఎలా చేయము. కానీ మీ దే హావ్ డన్ దానికి విరుద్ధంగా చేశారు. అలాగే చెప్పులు కూడా వేసుకోవడం అనేది అసలు పూర్తిగా ఇది కాదు. సో వీఆర్ అపీలింగ్ ఆల్ ద ఎవరైతే విఐపీస్ వస్తారో, డిగ్నిటరీస్ వస్తారో, సామాన్య మానవుడు చాలామంది వస్తున్నారు. అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ అందరం కూడా ఈ పవిత్ర క్షేత్రం తాలూకా సాంప్రదాయాలని పద్ధతుల్ని పాటించి పవిత్రతని కాపాడాలి. ఇక్కడ అందరం కూడా ఎంత గొప్పవారైనా దానికి వ్యతిరేకంగా పోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి ఎవరు రూల్స్కి వ్యతిరేకంగా పోయినా ఖచ్చితంగా వారి మీద నోటీసులు సర్వ్ చేస్తాం. నోటీస్కి వచ్చినటువంటి రిప్లై బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. నయనతార గారికి కూడా అదే సేమ్ థింగ్. కేస్ అంటే ఇది దిస్ ఈస్ రూల్స్ ఆఫ్ టీటీడీ కదా, అంట్లో ఏమీ క్రిమినాలిటీ ఏం లేదు. జస్ట్ ఏమిటంటే సాంప్రదాయము రూల్స్ ఉన్నాయి కాబట్టి వైలేషన్ అయింది. సో ఆమెకి నోటీస్ ఇద్దాం, ఆమె వాట్ రిప్లై షీ గివ్స్ అన్నది దాని మీద ఆధారపడట. మేము వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాము. ఆమె షీ అగ్రీడ్ తప్పు జరిగింది సార్, నాకు తెలియక చేశాను అని చెప్తుంది ఆమె. బట్ లెటర్ గివ్ ఇన్ రైటింగ్ ఆర్ వీడియో ఏది రిలీజ్ చేస్తారు మన నోటీస్ సర్వ్ చేసిన తర్వాత. సో ఖచ్చితంగా అది చాలా తప్పు పని, ఆమె తెలిసి తెలియక చేసిన పని అని అంటున్నారు. లెట్ అస్ సీ. కానీ నోటీస్ సర్వ్ చేస్తున్నాం, వీఆర్ సర్వింగ్ నోటీసెస్. అందరికి అపీల్ కూడా చేస్తున్నాం. ఎవరు కూడా మాడ వీధుల్లో ఎవరైనా ఎనీబడి అక్కడ అటువంటి దృష్టికి వస్తే నెక్స్ట్ లెవెల్లో ఏమి యాక్షన్ తీసుకోవాలన్నది కూడా టీటీడీ ఈఓ గారితో అలాగే చైర్మన్ గారితో సంప్రదించి దాని మీద క్రిమినల్ చర్యలు కూడా నెక్స్ట్ టైం నుంచి ఎలా ఇనిషియేట్ చేయాలన్నది విల్ టేక్ ఇట్ అప్. అది అందరికీ తెలిసిందేనండి. ఎవరైనా చదువుకున్నాము అంటే ఎక్కడ ఏ ప్రదేశానికి ఉన్న పవిత్రతని కాపాడాల్సింది ముందుగా పెద్ద వ్యక్తులే చేయాలి ఆదర్శంగా. సో అది అందరికీ చెప్తున్నాం, ఆదర్శంగా ఉండాలి అందరం కూడా. సో రేరెస్ట్ కేస్ ఇటీవల కాలంలో ఎప్పుడు లేదు. ఇది ఆమె చేశారు, ఆమె రిప్లై ఏముంటుందో చూద్దాం నోటీస్. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, అగెన్స్ట్ రూల్స్. అది సాంప్రదాయాలకు వ్యతిరేకం కూడా.